ఫెమా నిబంధనల ఉల్లంఘన వ్యవహారంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఇవాల కూడా ఈడీ అధికారులు ప్రశ్నించున్నారు. విదేశాల్లో పెట్టిన పెట్టుబడులపై నిన్న విచారణలో ఆరా తీసినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, అప్డేట్స్ ఏంటి? నేడు మరొకసారి అధికార పార్టీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ అధికారులు క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా నిన్న సుదీర్ఘంగా దాదాపు 9 గంటల పాటు అతన్ని విచారించి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశాల్లో పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశం పైన గతంలో కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులకు రిప్లై ఇచ్చినటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆ రిప్లై తోటి ఈడీ అధికారులు సంతృప్తి చెందకపోవడంతో మరొకసారి విచారణకు హాజరు కావాలంటూ కూడా నిన్న ఆదేశాలు ఇచ్చారు. దీంతో 9 గంటల పాటు అతన్ని విచారించి నిన్న రాత్రి 9:20 అతను వదిలిపెట్టినటువంటి పరిస్థితి. ఈ రోజు మరొకసారి విచారణకు హాజరవుతాడనేటువంటి సమాచారం ఉంది. ఎందుకంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ను ఉల్లంఘించాడనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం మీడియా అధికారులు గుర్తించారు. విదేశాల్లో పెట్టుబడులు, తర్వాత బంగారు మైన్స్ లో తను పెట్టుబడులు పెట్టారు, ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి నోటీసులు జారీ చేశామనేది ప్రస్తుతం మీడియా అధికారుల నుండి మనకు సమాచారం అందుతుంది. 2015 నుంచి 2022 వరకు జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లతో తను నిన్న విచారణకు హాజరవడం జరిగింది. అందులో అనుమానాస్పద లావాదేవీలన్నిటిపైన కూడా క్వశ్చన్ చేశారు. మరొకసారి ఈ రోజు అదే అంశానికి సంబంధించి మరొకసారి కూడా ఈ రోజు విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ రోజు 10:30 ఈడీ ముందు విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు జరిగేటువంటి విచారణలు మరికొన్ని అంశాలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉందనేది కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఈ రోజు కూడా తను వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరి.